కారు టైర్ పంక్చర్ అవటం వల్ల ప్రమాదం జరిగిందని అంటున్నారు సినీ నటుడు రాజశేఖర్ భార్య జీవిత. మితిమీరిన వేగంతో వెళుతూ ఓఆర్ఆర్ పెద్ద గోల్కొండ వద్ద ప్రమాదానికి గురయ్యారు సినీ నటుడు రాజశేఖర్. గతంలో ఇతనిపై 3 సార్లు ఓవర్ స్పీడ్ చలాన్లు ట్రాఫిక్ పోలీసులు రాశారని తెలుస్తోంది. పెద్ద గోల్కొండ వద్ద ప్రమాదానికి గురైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కారులో మద్యం సీసాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న నైట్ రాజశేఖర్ గారు ఆర్ఎఫ్సీ నుంచి రిటర్న్ వస్తున్నారు. అరౌండ్ 1:30 వచ్చేటప్పుడు ఆయన కారు అదే బెంజ్లో ట్రావెల్ చేస్తున్నారు. ఆ కారు టైర్ బ్లాస్ట్ అయ్యి కారు కొంచెం అన్కంట్రోలబుల్ స్టేట్లో డివైడర్ అని గుద్దుకొని పక్క సైడ్ టాప్లో పక్క వైపు పడిపోయింది. పడిపోయిన వెంటనే ఆపోజిట్ సైడ్ వచ్చే వెహికల్ ఒకటి ఆగి అందులోంచి ఆ ఫ్యామిలీ 3 నలుగురు టువర్స్ ద కార్ వచ్చారంట. అప్పటికి రాజశేఖర్ గారు అరవడం జరిగింది. వాళ్ళు లోపలికి చూశారు, దే ఐడెంటిఫై రాజశేఖర్ గారు అంట. ఈయన కూడా నేను రాజశేఖర్ అని చెప్పారు. తర్వాత వాళ్ళ హెల్ప్తో ఆ కార్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఎవరైతే ఆయనను బయటకు తీశారో వాళ్ళ ఫోన్ తీసుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే మాకు కూడా కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా జరిగిందని చెప్పి నేను వీళ్ళ కారులోనే వస్తున్నాను, సో మీరు ఎదురు రండి, యూ కెన్ పిక్ మీ అప్ అని చెప్పారు. మేము అలాగే సగం మేము ఎదురెళ్ళి సగం రూట్లో ఆయన ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చేసాం.